వెల్కమ్ టు N24 న్యూస్. నేను రీనా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నిరుపేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తా డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి వెల్లడి. భావి తరాల భవిష్యత్తు కోసమే మొక్కలు నాటే కార్యక్రమం రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి. అనారోగ్యంతో మృతి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాసిం రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి పరామర్శ. నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ తనిఖీ చేసిన వాయనం. నిరుపేదల అభ్యున్నతికి తాను నిరంతరం కృషి చేస్తానని డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. గుండేట్ మండల పరిధిలోని సారానగర్ గ్రామానికి చెందిన అంజయ్య పద్మమ్మ దంపతుల కుమారుడు వేణుగోపాల్ గౌడ్ గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో వైద్యానికి డబ్బులు లేక కుటుంబంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిసిసిబి చైర్మన్ శనివారం తన నివాసంలో బాధితుల కుటుంబం కుటుంబీకులకు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులో అనారోగ్యానికి గురి కావడం చాలా బాధాకరమన్నారు. యువకుని ఆరోగ్య విషయమై తాను ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందుతాయని అన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి సహాయమైనా తమ దృష్టికి తీసుకువస్తే చేస్తానని సూచించారు. భావితరాల భవిష్యత్తు కోసమే మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. కుర్కచర్ల మండలం తిరుమలాపురం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల కోసం ప్రతి ఒక్కరూ ఓ మొక్కలు నాటాలని అన్నారు. రోజు రోజుకు అడవులు అంతరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమం ప్రారంభించారని మనోహర్ రెడ్డి అన్నారు. గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రత ఉండాలని హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందని తెలిపారు. వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల అడవి వెంకటాపురంలో అనారోగ్యంతో మృతి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాసిం కుటుంబాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిపి చైర్మన్ మనోహర్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కుల్కచర్ల ఎంపీపీ సత్య హరిశ్చంద్ర, కుల్కచర్ల జడ్పీటీసీ రామ్దాస్ నాయక్, కుల్కచర్ల మాజీ ఎంపీపీ రాజప్ప, సర్పంచ్ చిన్నయాదవ్, మొఘలయ్య, దామోదర్ రెడ్డిలు, బుచ్చిరెడ్డి తదితర మండల నాయకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తనిఖీలలో భాగంగా ఆలగడ్డ సబ్ డివిజన్లోని సిరివెళ్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరివెళ్ల పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశిస్తూ ఫిర్యాదుదారుల పుస్తకాన్ని పరిశీలించి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. లాంగ్ పెండింగ్ ప్రాంప్టరీ కేసులు వివరాలు తెలుసుకుని వాటికి సంబంధించిన ముద్దాయిలు ఎవరో కనిపెట్టి విచారణ జరిపి దర్యాప్తు త్వరితగతిన ముగించి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. లేదా అది
క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ కుమార్ తో నాకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి పాలనేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేను పేకాట ఆడతాను అన్న సంగతి అందరికీ తెలుసునని అంత మాత్రాన చీకోటి ప్రవీణ్ కుమార్ కి నాకు సంబంధం ఉందని చెప్పడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. నేను ఎప్పుడైనా పోయేస్తుంటా క్యాసినోకి, అంతేగాని ఈ ప్రవీణ్ కుమార్లు వీరితోటి మాకు సంబంధాలు ఉండవు, ఈ హవాలాలకు సంబంధం ఉండవు. ఊరికే ఏదొచ్చినా ఏదో బురద తెలియడానికి ప్రయత్నం చేస్తామని మంచి పద్ధతి కాదు. అన్ని టీవీలో ఒకటే చెప్తా ఉన్నా, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఆ ప్రవీణ్ కుమార్కి మాకు ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఉన్న విషయం చెప్తా, ఎప్పుడైనా నేను పేకట్టాడతాను చెప్తా, నేనే చెప్తా. అంతేగాని డ్రామాలు చేసి నటించడం మా చేత కాదు, అబద్ధాలు చెప్పడం మా చేత కాదు. కానీ కావాలని టీవీలో వీళ్ళు పేర్లు తీసుకొచ్చి బయట పెట్టేదానికి ప్రయత్నం చేస్తే మనకు మంచి పద్ధతి కాదు. సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగింపు సభలో మాట్లాడుతున్న మూలగుంటపాడు సర్పంచ్ బత్తుల శివరామరెడ్డి వివరిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే నిన్న సచివాలయం వనలో 840 గడపలు ఒకే ఒక రోజు, అంటే చాలా గొప్ప విషయం అది. అందరూ ఇప్పుడందరూ చెప్పుకునేది కూడా చాలా వేగంగా ఆయనతోటి పరిగెత్తుతున్నాం మేము, అలా హుషారుగా తిరుగుతున్నారు, ప్రతి సమస్యను కూడా తెలుసుకుంటున్నారు, చాలా బాగుంది అనేటువంటి ఒక మంచి అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు మా అశోక్కి, అశోక్ బాబు వాళ్ళ అన్నయ్య చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మాకు. అంటే అశోక్కి వీళ్ళ అన్నయ్య వరకోటి అమృతపాణి చాలా మంచి క్లోజ్గా ఉండేటువంటి ఫ్రెండ్. వీళ్ళిద్దరూ కూడా ఒక సంవత్సరం సీనియర్. అమృతపాణి చాలా మంచి క్లోజ్గా ఉండేటువంటి ఫ్రెండ్. వీళ్ళిద్దరూ కూడా ఒక సంవత్సరం సీనియర్ అయినప్పటికీ అమృతపాణి కలిసి వీళ్ళందరూ చదువుకునేవాళ్ళు. వీళ్ళు 5-6 మంది. నేను గుంటూరుకి వెళ్ళినప్పుడల్లా కూడా అమృతపాణిని కలుసుకుంటూ వచ్చేవాడిని. వీళ్ళు 1 జనవరి ఐదారు మంది కలిసి ఎప్పుడు కూడా కలవకుండా ఉండే జనవరి 1 ఉండేది కాదు. ఆ సమయంలో నేను కూడా వాళ్ళు 5-6 మందిని కలుసుకుంటూ ఉండేవాడిని. ఆ విధంగా తీసుకున్నట్టయితే అమృతపాణి తమ్ముడైనటువంటి అశోక్ బాబు మా కుటుంబానికి చాలా సన్నిహితుడైనటువంటి వ్యక్తి. అయితే ఈ మధ్యకాలంలో 1-2 చిన్న భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ అన్నీ సర్దుకొని అందరం కలిసి ఐకమత్యంగా చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. చాలా సంతోషం ఇది. అందరూ కూడా ఆహ్వానించి మన ఇన్ఛార్జి గారిని బలపరిచి అందరూ కూడా గెలిపించాలని చెప్పినటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ మనకు ఉండేటువంటి మూలగుంటపాడులో 1830 ఇళ్ళున్నాయి. వాటిల్లో 2400 కుటుంబాలు ఉన్నాయి. ఈ 2400 కుటుంబాలని కూడా మన వరికోటి అశోక్ బాబు గారు అందరినీ కలుసుకున్నారు, సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యల్లో ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టులో చూసినట్టయితే చాలా చిన్న లిస్టుగా కనిపిస్తుంది నాకు నిజంగా అయితే. ఎందుకంటే మన గ్రామంలో లేదా మా మీద ఉండేటటువంటి గౌరవంతో గ్రామంలో ఉండే చాలా సమస్యలు ప్రజలు చెప్పలేదేమో అని చెప్పని నేను అనుకుంటున్నాను. మనం ఈ సంవత్సరం రోజుల నుంచి నేను పరిశీలిస్తే చాలా సమస్యలు ఉన్నాయి. దీనిలో ఇచ్చినటువంటి అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు గుండ్లకమ్మ రేంజ్ పరిధిలో దిగువ మెట్ట గ్రామంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుండ్లకమ్మ రేంజ్ ఆఫీసర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా దిగువ మెట్ట గ్రామంలో విద్యార్థులచే, గ్రామ ప్రజలచే మరియు అటవీ శాఖ సిబ్బందిచే ర్యాలీ నిర్వహించడం జరిగింది. పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, వాటి సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన పెంచి జంతువుల మనుగడకు సహకరించాలని కోరడం దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అడవులను కాపాడుతూ పులులను సంరక్షించుకునేందుకు అందరూ పాటుపడాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
జాతీయ జంతువు నా పేరు జీవన్ కుమార్ ఇక్కడ గుండ్లకమ్మ రేంజ్ ఆఫీసర్గా నేను పనిచేస్తున్నాను ప్రకాశం జిల్లా గిద్దలూరు అటవీ శాఖ డివిజన్లో భాగంగా దిగుమట్ట విలేజ్లో మేము ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవం భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో స్కూల్ పిల్లలు టీచర్లు మరియు గిద్దలూరు డివిజన్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం భాగంగా పులి యొక్క ప్రాముఖ్యత తెలియపరచడం జరిగింది పులులు వెరీ టైగర్ ఈజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫుడ్ చైన్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ మ్యాన్ కైండ్ అందువలన ఇక్కడ ఈ ఎన్ఎస్టీఆర్లో భాగంగా ఎక్కువ పులుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఇవన్నీ వస్తుండడం వల్ల పులి యొక్క ఆవశ్యకత ఇవన్నీ చర్చించడం జరిగింది అడవికి రాజు అడవికి రాజు అడవి తల్లి ఆర్కే బీచ్ లో అదృశ్యమైన సాయి ప్రియ రవి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం ప్రత్యక్షమయ్యారు. అక్కడికి వారిని త్రీ టౌన్ పోలీసులు తీసుకువచ్చి విచారించారు. వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకున్నారు. సాయి ప్రియ రవి మాట్లాడుతూ తామిద్దరం కలిసి బ్రతుకుతున్నామని ఒక ఇంటికి వెళ్లమని తల్లిదండ్రుల వద్ద ఉండమని స్పష్టం చేశారు. తొలి భర్త ఇచ్చిన గాజులను అమ్మలేదని తమ వద్దే ఉన్నాయని వారు చూపించారు. ముందుగా కుమార్తె సాయి ప్రియతో తల్లిదండ్రులు మాట్లాడారు. తమ పరువు తీశావంటూ రోదించారు. తాను రవితో ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. తమ వల్ల ప్రభుత్వానికి కోటి రూపాయల ఖర్చు అయినందుకు క్షమించమని రవి కోరాడు. మీడియాతో మాట్లాడుతూ ఉండగా సాయి ప్రియ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు సపర్యాలు చేయగా తేరుకుంది. కొద్దిసేపటి తర్వాత వారిని ప్రైవేట్ కారులో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లినట్లు సమాచారం. ఉన్నప్పుడు వచ్చి తీసుకెళ్ళడానికి మిత్రులు ప్రేమించుకుంటే ముందు చెప్పొచ్చు కదా. బైక్ తీసుకొస్తా ఏం చెప్పదు చెప్పి చెప్పాక చెప్పాను తీసుకెళ్ళిపోయావు బాడికి నువ్వు వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత సబ్ డివిజన్ కార్యదర్శి సారా సురేష్ నాయకులు జి కిషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల వీఆర్ఏల దీక్ష శిబిరాలను సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించి సిపిఐ ఎంఎల్ ప్రజాపంత పార్టీ సబ్ డివిజన్ కమిటీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం సరైంది కాదని అన్నారు. ముఖ్యమంత్రి హామీ ప్రకారం వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కలిగించాలని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశం పెన్షన్ సౌకర్యం కల్పించాలని, వీఆర్ఏలు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవి అని, వారి యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజుకు 5 రోజులు 6వ రోజు కానీ ప్రభుత్వానికి నియమకు తినట్టు లేదు. కాబట్టి మా అందరం కూడా గొప్పిల్లు వేసినాము, రాస్తారోకోలు చేసినాము, ధర్నాలు చేసినాము. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే
మా చిన్న ఉద్యోగాలని కూడా కేసీఆర్ గారు పర్మనెంట్ చేస్తారేమో అని చెప్పి కూడా అనంతరం కూడా ఆ సమస్య పైన తెలంగాణ రాష్ట్రం కోసం మనం అందరము ఉద్యమించడము నెలల తరబడి సంవత్సరాల తరబడి రోజులపైనే కాబట్టి ఉండి వీరైండ్రు మేమైండ్రు అందరమైనవు కాబట్టి రోజేమైందంటే మన యొక్క సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి హామీ ఇచ్చిండు దాన్ని అమలు చేయడం లేదు కాబట్టి అమలు చేయకపోవడానికి చాలా సిగ్గుచేటు ఈ ఉద్యమం నాకు తెలిసిన మేరకు ఈ పద్ధతిలో కొనసాగితే మాత్రం నడవి కాబట్టి దీన్ని హైవే రోడ్ల పైన మొత్తం సమీపం చేయాలా మంత్రులు ఎమ్మెల్యేలు సమీపేయాలా అవసరం అనుకుంటే ఎంపీపీలే ఇంత ముందు కూడా సమీపేయాలా మనమే కాదు మన యొక్క భార్యలు కానీ మన యొక్క పిల్లలు కానీ మన యొక్క మనమలు కానీ మన కుటుంబ సభ్యులతోటి పూర్తిగా మన యొక్క సమస్యని కేసీఆర్ ఇచ్చినటువంటి సమస్యని పరిష్కరించేదాకా అందరు కూడా ఉద్యమించాలి మీ ప్రాంతంలో దాదాపు మేము 30-35 సంవత్సరాల నుంచి రైతుల కోసం కానీ మహిళల కోసం కానీ విద్యార్థుల కోసం కానీ రైతులు ఎదుర్కొంటున్న సమస్య కోసం కానీ తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అనేక ఉద్యమం చేసినాం మీరందరూ కూడా మాకు అందరు కూడా 30-40 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి వాళ్ళే మీరే మా కొత్త వాళ్ళు గారు మేము కూడా మీకు అందరం కూడా కొత్త వాళ్ళం కాదు పాత వాళ్ళమే కాబట్టి ఈ ఉద్యమం ఉధృతం చేయడానికి ప్రభుత్వాన్ని అతలకుతలం చేయడానికి అవసరం అనుకుంటే ప్రభుత్వ కార్యాలయాలని నిర్బంధం చేయడం కోసం ఉద్యమం తీవ్రంగా చేయాలని చెప్పి మైన సిపిఐ ప్రజాపంట పార్టీ కంపల్సరీ సబ్మిషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేము పూర్తిగా మీకు మద్దతుగా 20 ఏళ్ళుగా మేము ముందు వరుసలో ఉంటాం జైలుకైనా అరెస్టులకైనా ఉద్యమం మీ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం ముందు మొన్నితరం విడనాడి సమస్య పరిష్కరించాలని లేని ఏడలో మరో తెలంగాణ ఉన్నాం. విశాఖపట్నంలో నిన్న జరిగిన మత్స్యకార బోట్లు వలలకు సంబంధించి జరిగిన సంఘటన గురించి రాష్ట్ర పశువర్ధక మత్స్యశాఖ మంత్రి సిద్ధిరి అప్పలరాజు స్థానిక సర్క్యూట్ హౌస్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున కలిసి మత్స్యకార సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. పరిస్థితులకు గల కారణాలు, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ఇక గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మత్స్యకారులు పెద్దలు ఒప్పందంతో వేట కొనసాగించేవారని గుర్తు చేశారు. ఈ ఒప్పందాల ఉల్లంఘన వలన ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. సంప్రదాయ మత్స్యకారులు, మోటార్ బోట్, మ్యాగ్నైజ్డ్ బోట్ మత్స్యకారులకు గాని ఇబ్బందులు లేకుండా తగు చర్యలు కొరకు మత్స్యకార సంఘాలతో చర్చించి సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. ఇక భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా కార్యాచరణ చేసినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న రాత్రి అర్ధరాత్రి విశాఖపట్నం సముద్రంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లు వలలకు సంబంధించి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన సంభవించిందో దానికి సంబంధించి వివిధ గ్రామాల మత్స్యకార పెద్దలందరితో కలెక్టర్ అలాగే అడిషనల్ డీజీపీ సమక్షంలో పరిస్థితి గల కారణాలు ఫర్దర్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద చాలా డీటెయిల్గా మరొక మారు చర్చించడం జరిగింది. గతంలో ఇలాంటి సమస్య తలెత్తనం అంటే 1-2 సంవత్సరాల క్రితమనే కాదు, దశాబ్ద కాలం క్రితం కూడా 2010-11 కూడా 13-14 కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మత్స్యకారు పెద్దలు అధికారులందరూ కూడా కూర్చొని జెంటిల్మెన్ అగ్రిమెంట్ సాంప్రదాయక మత్స్యకారులకి మరి అలాగే మోటరైజ్డ్ బోట్స్ వాళ్ళకి అలాగే ఈ ఆధునిక పద్ధతుల్లో వేట చేసేటటువంటి వాళ్ళకి ఎవరికి కూడా నష్టం జరగకుండా ఓ జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకొని దానికి అనుగుణంగా మత్స్యకారులందరూ కూడా వేట చేసుకుంటాం. మరి వాళ్ళ అండర్స్టాండింగ్లో వైలేషన్స్ జరగడం వల్ల ఈ రకమైనటువంటి సందర్భాలు దశాబ్ద కాలంగా ఆనందాలు జరుగుతానే ఉంటాయి. చట్ట ప్రకారం పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మత్స్యకారులు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి అలాగనే
అనేకమైనటువంటి సమస్యలకి కొత్త సమస్యలకు కారణమయ్యేటటువంటి పరిస్థితి కాబట్టి ఆయా గ్రామస్తులు ఆయా రేవులకు సంబంధించినటువంటి ఆయా ఎఫ్ఎల్సికి సంబంధించినటువంటి మత్స్యకారులు మధ్య సమస్యలు రాకుండా దానికి ఒక సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారం ఇదివరకే సూచించడం జరిగింది. దానిలో వైలేషన్స్ వల్లే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దాన్ని మరొకసారి పెద్దలందరి సమక్షంలో చాలా స్ట్రింజెంట్ యాక్షన్ అగెన్స్ట్ ద వైలేషన్ అన్నటువంటి తీసుకునేటటువంటి పరిస్థితి తీసుకొని రావడానికి ఈరోజు అందరం కూర్చున్నాం. చాలా చక్కనైనటువంటి సౌహృద్భావ వాతావరణంలో అందరం మాట్లాడుకొని భారత ప్రభుత్వం నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అఖిల భారత నిరసన చేపట్టింది. సంఘం సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వర్ధంతి సందర్భంగా ఆయన చేపట్టిన సంస్కరణలకు తూట్లు పొడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా విశాఖలో భారీగా విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. ఇక రాష్ట్రంలో ఉన్న పాఠశాలలను హైస్కూల్లో విలీనం చేస్తూ తీసుకువచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ వేశారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణం చేసేందుకు నూతన విధానాలను అనుసరిస్తోందని తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భర్తీ చేయాలి, ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి, ఉపాధ్యాయ అధ్యాపక అధ్యాపక చేయాలి. డెమోక్రాటిక్ సెక్యులర్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్. నా పేరు అభిలాష్. ఈరోజు ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ నిరసన దినాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈ నిరసన దినాన్ని అనుసరిస్తూ కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉండే సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఈరోజు రిప్రజెంటేటివ్స్ కూడా ఈరోజు కంచెరపాలెం దగ్గర ఈ యొక్క కూడలిలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని విద్యార్థులతో చేపడుతున్నాము. ఈరోజు సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ నుండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విలీనం అనే పేరు మీద 1-2 తరగతులు అంగన్వాడీలో విలీనం చేస్తూ 3-4-5 తరగతుల హై స్కూల్లో దాదాపు గ్రామానికి 5-10 కిలోమీటర్ల దూరాల్లో ఉండే హై స్కూల్కి ఈరోజు విలీనం చేస్తూ ఈరోజు గ్రామాల్లో ఉండే ప్రాథమిక పాఠశాలన్నింటినీ కూడా ఈరోజు మూసివేస్తున్నారు. ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం లేదు. ఉన్నవాడితో ఈరోజు సర్ది పెడుతూ ఈరోజు భవిష్యత్తులో ఉపాధ్యాయుడు అనేవాడు కనిపించకుండా చేస్తున్నారు. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వము ఈరోజు అన్ని పబ్లిక్ సెక్టార్స్ని కూడా కార్పొరేట్ అంబాని అదానీలకి అప్పచెప్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వ ఫండింగ్ ఎడ్యుకేషన్తో నడిచి ఈ యొక్క ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలు యూనివర్సిటీస్ని కూడా ఈరోజు అట్లాంటి కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్పడం కోసము ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఈరోజు విద్యార్థులను తీసుకురావడం కోసము ఈరోజు నూతన విద్యా విధానం అని జాతీయ అహంకారాన్ని ఈరోజు రచ్చగొడుతూ ఈ విద్యా విధానాన్ని తీసుకొస్తున్నారు. ఈ విద్యా విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు డివిజన్ పరిధిలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లికి చెందిన విఆర్ఏలు 4వ రోజు నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ విఆర్ఏలకు పే స్కేల్ వర్తింప చేయాలని, అర్హత గల వారికి ప్రభుత్వంతో పాటు 55 సంవత్సరాలు పైబడిన వారి కుటుంబంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమోషన్లు కూడా ఇప్పించాలని కూడా మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అలాగే 55 సంవత్సరాలు వీరలకు రిటైర్మెంట్ అయిన వారి ఉద్యోగాలకు కూడా వరసలు ఉద్యోగాలు కల్పించాలని మేము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ
ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.